सो फ्रेंड्स घुम घुमलाड़े टमाटा गुड्डू टमाटा कर्री। सो फ्रेंड्स चूस्तुन्नारु कदा रेंडंटे रेंडु गुड्लु तीसुकोंडि कपुल्स के काबट्टी रेंडंटे रेंडु गुड्लु रेंडंटे रेंडु पेद्द उल्लिपायलु रेंडंटे रेंडु टमाटोलु रेंडंटे रेंडु पच्चिमिर्चि उड़कीन गुड्डू ఓకేనా తీసుకున్నాక రెండు అంటే రెండు పెద్దల్లిపాయ తీసుకున్నారు కదా దాన్ని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టించండి కొద్దిగా వెరైటీగా ట్రై చేస్తేనే కదా మనకి ఎట్లా ఉంది ఏందనేది తెలిసేది సో కొద్దిగా వెరైటీ ట్రై చేయండి టేస్టీగా తినండి ఎందుకంటే టేస్ట్ అనేది ఇంపార్టెంట్ సో ఇక్కడ మిక్సీలో పట్టించాక ఈ విధంగా ఉంటుంది తర్వాత ఒక బాండి పొయ్యి మీద పెట్టి కొద్దిగా అంటే కొద్దిగా नूने वेक टी स्पून अटा कदा टी स्पून नूने अच्छे वेक सो टी स्पून नूने वेक दाटे मन हाफ टेबल स्पून अटा कदा हाफ टेबल स्पून अंटे हाफ टेबल स्पून उप्पू ओके सो हाफ टेबल स्पून उप्पू हाफ अंटे हाफ टेबल स्पून मिर्ची अंटे कारम हाफ अंटे हाफ टेबल स्पून चिटिकेदना उंडे पसुपु तीसुकोनि आ नूने वेसारु कदा कोद्दिगा वेडि अय्याक ई विधंगा कलपंडि सो कलुपुतुन्नारा सो ई विधंगा कलिपाक मनं इंदाक उडकबेट्टिन गुड्डु तीसुकुन्नां कदा दान्नि इदि कलिपे लोपु अंटे कलिपाक चिन्न अंटे चिन्न स्लिम गा पेट्टेसेयंडि स्लिम गा पेट्टेसि ఆ గుడ్లు ఉన్నాయి కదా అవి ఇట్లా ఈ ఈ విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకొని హాఫ్ హాఫ్ అయినా కట్ చేసుకోండి కానీ ఒక గుడ్డులో మూడైనా భాగాలుగా కట్ చేసుకొని సో ఈ విధంగా ఒకటి ఒకటి వేసేయండి సో చూస్తున్నారు కదా ఈ విధంగా ఒకటి ఒకటి ఆ పసుపు కారం ఉప్పు వేసాం కదా అది ఒక 5 నిమిషాలు అట్లాగే మరిగనిస్తే ఈ విధంగా వచ్చేది తర్వాత ఈ లోపు మనం ఒక టమాటా ఉంది కదా టమాటాను కట్ చేసుకున్నా మళ్ళా ఫ్రెష్ గా ఒక గిన్నె తీసుకోండి తీసుకొని ఈసారి ఒక టేబుల్ స్పూన్ నూనె మళ్ళీ వేసుకోండి వేసుకున్నాక మన ఇందాక మిక్సీ జార్ పట్టించాం కదా పెద్దల్లిపాయ పేస్ట్ ఆ పేస్ట్ వేసేయండి సో పెద్దల్లిపాయ పేస్ట్ అదే విధంగా టమాటా రెండుంటే రెండు టమాటా తీసుకొని ఉన్నాం ఇందాక అది కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలుగా సో ఈ టమాటా పేస్ట్ వేసాక ఆ సారీ పెద్దల్లిపాయల పేస్ట్ వేసాక తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేయండి టమాటా ముక్కలు మొత్తం రెండు అంటే రెండు ఇట్లా ఈ విధంగా చిన్న కట్ చేసుకున్నాం కదా ఆ పీసెస్ దాంట్లో వేసుకోండి ఎందుకంటే ఈ విధంగా ట్రై చేస్తేనే మీకు ఆ టేస్ట్ వచ్చేది తర్వాత పచ్చి మిర్చి చూసారా రెండు అంటే రెండు పచ్చి మిర్చి తీసుకొని దాన్ని మధ్యలోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేయండి सो वेसकना माला रोटीने अभी रोटीने इंदा पेद्लीय पेस्ट कदा दाटे कपंटे कप वाटर तीसको वैसा सो वे को अटूट कल पोईदा सो चूस्ट कदाधा पटेन तरवा टेबल स्पून अच्छे उपेको उपे सरपड़ा को वेको को तक 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 चीटे चीटेड़ पसुद्धुद्धुद्धु इंदा तस्कनाबी चीटे चीटेड़ కారం కూడా అంతే ఇందాక తీసుకొని ఉన్నా ఆల్్రెడీ కాబట్టి ఒక టేబుల్ స్పూన్ లో హాఫ్ వేసుకోండి కావాలంటే తర్వాత వేసుకోవచ్చు వేసుకున్నాక ఇట్లా ఇది ఈ విధంగా చేసి మినిమం అనుకున్న 45 నిమిషాల పాటు ఇదే విధంగా కావాలంటే కొద్దిగా వాటర్ వేసి గ్రేవీగా తినే వాళ్ళు ఉంటారు కదా కొద్దిగా గ్రేవీ వాళ్ళకి కొద్దిగా వాటర్ వేసి ఒక 45 నిమిషాలు 6 గంట నుంచి 45 నిమిషాల దాకా ఈ విధంగా వేసి కొద్దిగా నూనె కావాలనుకుంటే వేసుకోండి లేకపోతే అవసరం లేదు అది ఈ విధంగా సో ఇట్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక అరగంట నుంచి 45 నిమిషాలు పెట్టాక సో ఇక్కడ చూస్తున్నారు కదా పేస్ట్ పేస్ట్ అన్నమాట సో కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు కొబ్బరి పేస్ట్ చేశాను తర్వాత అరగంట తర్వాత ఈ విధంగా చూస్తున్నారు కదా ఇది ఇద గమ 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 అంటూ మరిగిపోయిందన్నమాట అంటే ఒక కూర రెడీగా అవుతుందన్నమాట తర్వాత మనం ఇందాక తీసుకున్నాం కదా ఆ పీసెస్ అవి పక్కనే పెట్టున్నాం కదా ఒక 30 నుంచి 45 నిమిషాల తర్వాత మనం ఏం చేస్తాం అంటే ఈ కట్ చేసి ఫ్రై చేసిన గుడ్లు ఉన్నాయి కదా ఆ గుడ్లు దానిలో వేసేసి
చూడండి ఈ విధంగా మొత్తం ఒకటి ఒకటి చిన్నగా ఏంటి ఎందుకంటే వేడి వేడిగా ఉంది కాబట్టి మనం చిన్న చిన్నగా లైట్ గా వదలాల సో ఈ విధంగా చెంచాతో వేస్తే ఇంకా మంచిదే చేతితో వేసినప్పుడు ఎందుకంటే దగ్గరికి వెళ్తాం కాబట్టి ఆ వేడి వేడి నీళ్ళు చేతి మీద పడడానికి ఛాన్సెస్ ఉంది సో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసాం కదా మనం ఆ కట్ చేసిన ముక్కలు వేసేసి ఒక 5 నుంచి 10 నిమిషాలు కావాలనుకుంటే ఇవ 20 నిమిషాలు కూడా పెట్టుకోండి ఏం కాదు ఎందుకంటే బాగా ఈ మసాలా అంటాం కదా అంత మసాలా దానికి పట్టాలి కదా అందుకని ఓ 20 నిమిషాలైనా పెట్టుకొని హ్యాపీగా ఇదే విధంగా పెట్టేసి ఇంకా కదిలించడం లేదు స్లీమ్ లో పెట్టేసి పెట్టేస్తే ఒక 5 నుంచి 10 10 నుంచి 15 కావాలనుకుంటే 20 నిమిషాల తర్వాత ఈ విధంగా చక్క 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 రెడీ అయిపోద్ది థాంక్యూ గుడ్డు టమాటా కడి రెడీ